హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీజే అభిరుచులండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరందరూ కూడా చాలా హ్యాపీగా, హెల్తీగా అండ్ చాలా హుషారుగా కూడా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా అండి. సో ఇవాళ వీడియో ఏంటంటే, మనకు భాద్రపద మాసం స్టార్ట్ అయిపోయింది కదా, తిరుమల శనివారాల్లో అని చెప్పి కూడా అంటూ ఉంటారు. మేము తిరుపతి, చిత్తూరు ఈ సైడ్ అంతా కూడా ఏంటంటే ఈ భాద్రపద మాసంలో వచ్చే ఫస్ట్ శనివారం, థర్డ్ శనివారం, లేకపోతే ఫిఫ్త్ శనివారం. సో 5 వారాలు వచ్చిందనుకోండి మంత్, ఫిఫ్త్ శనివారం అయినా కూడా ఆ శేషాద్రి నిలయుడికి, ఆ తిరుమల వాసుడికి ఇంట్లో రకరకాల నైవేద్యాలు అనేవి చేసి పెట్టి రైస్తో పాటు ఏదైనా కర్రీస్ కూడా చేసి నివేదన అనేది ఇస్తూ ఉంటారు. సో నేనైతే ఈరోజు పూజ, వ్రతం కదా, ఆ పూజ అయితే చేసుకున్నాను. సో మనకి ఇంకా వరుసగా శరన్నవరాత్రులు వచ్చేస్తాయి, తర్వాత అక్కడ తిరుమలలో కూడా మనకు బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయిపోతాయి, తర్వాత కార్తీక మాసం, ఇంకా వరుసగా అన్ని పండగలే కదా. సో శ్రావణ మాసం నుంచి మనకు అన్ని కూడా ధనుర్మాసం వరకు చాలా చాలా పండుగలు వస్తూనే ఉంటాయి అబ్బా. సో నేనైతే ఈరోజు పూజ చాలా బాగా చేసుకున్నాను అనమాట. యాక్చువల్గా నేనైతే వ్లాగ్ ఏమీ ప్లాన్ చేయలేదు, అసలు షూట్ చేసుకోవాలి అన్న కూడా ఇది లేదనమాట. ఆ తర్వాత ఏం జరిగిందంటే, నేను పూజ కొంచెం ప్రిపేర్ చేసేసుకొని ఇంకా అన్నీ కూడా రెడీగా పెట్టుకునే టైంకి చిన్మయ్య వచ్చింది. ఈరోజు ఏంటంటే తెలంగాణ సమైక్య దినోత్సవం ఏదో అనమాట. సో మా వాడికి కూడా హాలిడే. సో చిన్మయ్య వచ్చి, ఆంటీ వ్లాగ్ ఎందుకు మీరు షూట్ చేయట్లేదు? నేను షూట్ చేస్తాను, చేద్దాము అని చెప్పింది. వద్దులే చిన్మయ్య అంటే, లేదాంటీ చేద్దాం చేద్దాం అనేసి తను ప్రోత్బలంతో ఈరోజు అయితే వీడియో అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాను అనమాట. సో ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మీరు కంటిన్యూగా చూస్తే వ్లాగ్ మొత్తం కూడా బాగుంటుంది. సో ఇంకా ఎవరైనా ఈ పూజ అనేది చేసుకోకపోతే నెక్స్ట్ వీక్ వరకు ఉందన్నమాట మనకు. ఆ తర్వాత 25th అమావాస్య వస్తుంది, తర్వాత మళ్ళీ అశ్వయుజం స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ఆ 25th కూడా మహాలయ అమావాస్య, ఇది ప్రత్యేకించి మనకు భాద్రపదంలో వచ్చే అమావాస్యని మహాలయ అమావాస్య అంటారు. సో ఈ అమావాస్య రోజు మన పితృదేవతలకి ఎవరైనా పెట్టుకోవాలి అనుకుంటే, ఎవరెవరి ఫ్యామిలీలో వాళ్ళు వాళ్ళు ఆ రోజు కూడా వాళ్ళ ఫ్రేమ్స్, ఫోటో ఫ్రేమ్స్ పెట్టేసుకొని పెట్టచ్చు అనమాట. సో మీకు ఎవరికైనా పెట్టుకోవాలి ఇలా మన పితృదేవతలకి కానివ్వండి, ఈ సాటర్డే ఇలా ఈ మన వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకోవాలని ఉంటే, సో ఈ వీడియో అయితే కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో మీరు ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు ఏంటని నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, ఓకేనా? సో ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్ళిపోదాం, ఓకేనా? బాయ్, వ్లాగ్లో కలుసుకుందామండి. ఇదిగోండి పూజకి మొత్తం కూడా నేను సిద్ధం చేసేసుకున్న తర్వాత మీకైతే ఒకసారి చూపిస్తున్నాను. ప్రసాదంగా సాంబార్, మినపగారెలు, తర్వాత పెసరపప్పు, బెల్లం పాయసం, సేమియా పాయసం, పెసరపప్పు, సేమియా, బెల్లం పాయసం, తర్వాత ఆవడ, చిక్కుడుగాయ ఫ్రై ఒకటి చేశాను. ఇంకా ఫ్రూట్స్ అయితే బనానాస్ తెచ్చుకున్నాను అనమాట. 2 టైమ్స్ బయటకు వెళ్ళాల్సి వచ్చింది నేనైతే తులసిమాల కోసం అని చెప్పి. ఇంకొకటి సాంబార్లోకి దోసకాయ తీసుకొని వద్దామని చెప్పి కూడా వెళ్ళున్నాను అనమాట. సో ఇంకా మా వారు ఉంటే వెళ్ళేవారు, పాపం తను మార్నింగే వెళ్ళిపోయారు. సో నాకు అందుకని చెప్పి ఇంకా ఢిల్లు కూడా స్కూల్కి వెళ్ళి ఉంటే కొంచెం ఫాస్ట్గానే చేసేసుకునేదాన్ని, కానీ ఢిల్లు ఇంకా ఇంట్లోనే ఉన్నాడు కదా, సో అందుకని కొంచెం లేట్ అయినా పర్లేదులే అన్నట్లు 11:00 11:15 ఐ థింక్ సో అప్పుడు స్టార్ట్ చేసుకున్నాను అనమాట పూజ అయితే. సో నేను ఇంకా కొబ్బరికాయ కూడా నిన్న ఈవినింగే తెచ్చేసుకున్నాను అనమాట. సో ఇక్కడ చూస్తారు కదా, కలర్స్ కలర్స్గా ఉన్నాయి ఫ్లవర్స్. అవి బ్లూ కలర్ చామంతి కూడా ఈ మధ్య రెగ్యులర్గా వస్తున్నాయి, పింక్ చామంతి కూడా వస్తున్నాయి అన్నమాట. సో ఎవ్రీ ఇయర్ కూడా శ్రావణ మాసం తర్వాత వచ్చే భాద్రపద మాసంలో మనం ఈ పూజలు అనేవి చేసుకుంటూ ఉంటాం అన్నమాట ఆ వెంకటేశ్వర స్వామికి. సో లక్కీగా మేము తిరుపతిలో ఉండేవాళ్ళం కాబట్టి అనుకున్నప్పుడల్లా తిరుమలకి వెళ్ళి వచ్చేసేవాళ్ళము. ఇంకా వాక్ చేసి వెళ్ళడం అంటే మేమందరూ చాలా సరదాగా వెళ్ళేవాళ్ళం అనమాట, మా కజిన్ సిస్టర్స్, బ్రదర్స్ అందరం కలిసి ఫ్రెండ్స్తో అట్లా చక్కగా వెళ్ళేవాళ్ళం. కొంచెం ఇంజనీరింగ్ అలా అయిపోయిన తర్వాత ఎవ్రీ పౌర్ణమికి వెళ్ళేవాళ్ళం అనమాట, నేను, మా అమ్మ, మా సిస్టర్ నడుచుకొని. తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత నుంచి కొంచెం తక్కువైంది, మా వారికి లీవ్ దొరకవు కదా ఎక్కువ. సో కొంచెం తిరుపతిలోనే మేము ఒక 1 ఇయర్ ఉన్నాం కదా లాస్ట్ ఇయర్ అంతా కూడా. సో అప్పుడైతే ఎవ్రీ మంత్ పౌర్ణమి రోజు కానివ్వండి, ఏకాదశి రోజు ప్లాన్ చేసుకొని వెళ్ళేవాళ్ళం అనమాట. 300 రూపీస్ టికెట్కైనా కానివ్వండి, లేకపోతే మనకు కళ్యాణోత్సవం టికెట్ 1000 రూపీస్ ఉంటుంది కదా, సో అలా అయినా కూడా. సో ఇక్కడికి వచ్చిన కాడి నుంచి మనం అన్యంకొండ అయితే వెళ్ళిపోయి వస్తున్నాం అనమాట మేమైతే. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే, అక్కడ ఫ్రేమ్లో ఆయన్ని కూర్చోబెట్టిన తర్వాత ఫ్లవర్స్ అవన్నీ పెట్టేసుకొని ఇక్కడ ప్లేట్లో ఒక అర్చన కోసం ఇద్దరిని కూడా పెట్టుకున్నాను అనమాట, అమ్మవారిని, అయ్యవారిని. ఈ ప్రతిమని నేను
శ్రావణ మాసంలో తీసుకున్నాను అనమాట. అది కూడా ఎలా వచ్చింది మా ఇంటికి అవన్నీ కూడా నేను నా వ్రతం బ్లాగ్లో అయితే నేను షేర్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే ఎవ్రీ ఫ్రైడే నేను అభిషేకం అనేది చేసుకుంటున్నాను అనమాట, ప్రత్యేకించి వీళ్ళిద్దరికి అండ్ తులసిమాతకు మాత్రమే. సో ఇప్పుడు కొంచెం రొటీన్ అనేది చేంజ్ చేసుకున్నాను, ఎవ్రీడే ఒక్కొక్కళ్ళకి అన్నట్లు నేను డివైడ్ చేసుకొని చేసుకుంటున్నాను అనమాట. సో అది కూడా నేను షేర్ చేస్తాను అండి ఫ్యూచర్ వీడియోస్లో, ఎలా నేను చేంజ్ చేసుకున్నాను అభిషేకాలు అవి ఎలా అందరికీ ఒకే రోజు కాకుండా ఒక్కొక్కళ్ళకి ఒక్కో రోజు ఎలా నేను డివైడ్ చేసుకొని చేసుకుంటున్నాను, వర్క్ని ఎలా తగ్గించుకుంటున్నాను అనేది కూడా నేను షేర్ చేస్తాను ఒక వీడియోలో. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు దీపారాధన ఇవన్నీ కూడా చేసుకుంటున్నాను. ప్రత్యేకించి ఈ పూజ చేసుకునేటప్పుడు మనం ఏంటంటే ప్రమిదలు బియ్యపు పిండితో కానివ్వండి, చలివిడితో కానీ మనం ప్రమిదలు అనేవి చేసుకోవాలి. బియ్యపిండితో చాలా శ్రేష్టం అని చెప్పి చెప్తూ ఉంటారు. సో ఇలాంటి ఈ తిరుమల శనివారాలప్పుడు మనం గుళ్ళో కూడా ఈ దీపారాధన అనేది చేసుకుంటే చాలా మంచిది, ఎవ్రీ సాటర్డే అనమాట. సో వీలైతే నెక్స్ట్ వీక్ ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఇలా చేసుకోవాలి అనుకుంటే నార్మల్గా పూజ అయినా కూడా చేసుకోవచ్చు అనమాట. అర్చన ఇవన్నీ కూడా చేసుకోలేము పెద్దగా అనుకున్న వాళ్ళు, నార్మల్ పూజ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇక్కడ ఇంకా అయ్యవారి అష్టోత్తరాలు, వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు చదువుతున్నాను. అర్చన ఎలా అంటే ఒక కాయిన్, 1 రూపీ కాయిన్ అండ్ ఒక కమలపు సారీ తామర పువ్వుతోటి చేసుకుంటున్నాను అనమాట. అమ్మవారికి వచ్చి గవ్వలతోటి చేసుకున్నాను. సో ఏ పూజ చేసినా కూడా మనం దంపతులు ఇద్దరిని కూర్చోబెట్టి చేసుకుంటే చాలా శ్రేష్టం అని చెప్పి నేను విన్నాను. సో అందుకని నేను ఇంకా ఆయన ప్రతిమ ఎప్పటి నుంచో తీసుకోవాలని, తిరుపతిలో తీసుకోవాలని చెప్పి నేను వెయిట్ చేస్తుంటే ఆటోమేటిక్గా ఆయనే వచ్చారనమాట మా ఇల్లు వెతుక్కుంటూ. సో అది చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. సో ఇంకా ఇద్దరిని కూర్చోబెట్టుకొని నేనైతే ఆవిడకి శ్రీ మహాలక్ష్మి తల్లికి గోవింద గోవింద అని మనం ఎప్పుడూ ఆయన నామస్మరణ చేసుకుంటూ ఉంటే చాలా ఇష్టమంట. సో ఆవిడ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారంట. మనం మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే వరకు మనల్ని పోషించే తండ్రి ఆయనే కాబట్టి ఆయన నామస్మరణ గోవింద గోవింద అని చెప్పి పగలల్లా కూడా ఆయన నామస్మరణ అనేది మనం చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఎకనామికల్గా కానివ్వండి, ఫైనాన్షియల్గా మనం నిలదొక్కొని ఉండాలి, చక్కగా సొసైటీలో ఒక గౌరవ మర్యాదలతో కూడిన జీవితాన్ని ప్రసాదించమని చెప్పి, అలాగే మనకందరికీ కూడా ఎకనామికల్గా స్ట్రాంగ్ అవ్వడానికి కావలసిన శక్తి సామర్థ్యాలు అలాంటి తెలివితేటలు కూడా ఇవ్వమని చెప్పి, తెలివితేటలు అనగానే ఇక్కడ మంచి తెలివితేటలు, సద్బుద్ధి సత్ప్రవర్తనతో కలిగిన తెలివితేటలని ప్రసాదించమని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా ఆ నారాయణ్ని మొక్కున్నానమాట. సో ఎందుకు ఇన్ని ఫైనాన్షియల్గా ఎకనామికల్గానే స్ట్రాంగ్ చేయమని ఇన్ని అడుగుతామంటే, మన గోవింద నామాలు చదివేటప్పుడు మీరు ఎవరైనా అబ్జర్వ్ చేయండి, దరిద్ర జన పోషక గోవింద అని చెప్పి ఉంటుందన్నమాట ఒక నామం. అంటే మనల్ని అందరినీ కూడా పాలించే తండ్రి కాబట్టి మనం ఏ పని చేయాలన్నా ఈరోజు రూపాయితోనే ముడిపడి ఉంటుంది. సో ఆ రూపాయి మన దగ్గరికి రావాలంటే దానికి కావలసిన శ్రమ అనేది మనం చేయాలి. ఆ శ్రమ చేయాలంటే దానికి కావాల్సిన శక్తి అనేది మన దగ్గర ఉండాలి, దానికి కావలసిన ఇంపైన తెలివితేటలు కూడా మన దగ్గర ఉండాలి కాబట్టి. సో ఇవన్నీ కూడా పక్షివాహనుడైన శ్రీనివాస మూర్తి యొక్క కరుణా కటాక్షాలు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా నేనైతే పూజ చేసుకున్నాను. సో మీలో కూడా ఎవరికైనా ఇలా ఇంట్రెస్ట్ ఉండి పూజ చేసుకోవాలి అని అనుకుంటే, ఇప్పటి వరకు ఎవరు చేసుకొని వాళ్ళు కనుక ఉంటే, నెక్స్ట్ వీక్ వరకు అయితే మనకు భాద్రపద మాసం ఉంది. సో మీరైతే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ నెల 25వ తారీఖున మనకు మహాలయ అమావాస్య ఉందని చెప్పాను కదా ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో. సో ఎవరైనా కూడా మీ ఇంట్లో పితృదేవతలకి చేసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే 25వ తారీఖు కూడా మన దగ్గర పండో ఫలమో పెట్టి వాళ్ళ ఫ్రేమ్ పెట్టేసుకొని కొంచెం అంత పులిహోరో రైసో మీ దగ్గర ఏది ఉంటే అది పెట్టుకొని ఒక కొబ్బరికాయ కొట్టి వాళ్ళని గుర్తు చేసుకోవడం కూడా చాలా మంచిగా ఉంటుంది కాబట్టి. సో మీకు ఎవరికైనా కూడా మీ పితృదేవతలకి చేసుకోవాలని ఉంటే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఆ మహాలయ అమావాస్య అనేది చాలా శ్రేష్టం. ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇక్కడ చూడండి, లైట్స్ అన్నీ ఆఫ్ చేసిన తర్వాత ఎంత పీస్ఫుల్గా ఎంత కళకళలాడుతూ కనిపిస్తుందో కదా ఆ జ్యోతుల వెలుగులు, నాకైతే చాలా ఇష్టం అనమాట ఇట్లా చూసుకోవాలంటే పూజ అంతా అయిపోయిన తర్వాత.
ఒక 5 మినిట్స్ అలా కూర్చుండిపోతాను నేను అక్కడే కూడా. ఇప్పుడు డిల్లు కొంచెం పెద్దగా అవుతున్నాడు కాబట్టి అంత ప్రాబ్లం ఏమి ఉండట్లేదు, కానీ కొంచెం ఫోన్ అయితే ఇస్తున్నాను. ఇలా వర్క్ ఉన్నప్పుడు ట్యాబ్ తోటైనా ఉంటాడు, ఫోన్ తోటైనా ఉంటాడు అన్నమాట. సో ఇంకా పూజ అదంతా అయిపోయిన తర్వాత కొంచెం డిల్లుకి పాయసం అండ్ గారె అది ఇంట్రడ్యూస్ చేశాను. ఇలా తింటామన్నమాట మేము. మీలో ఎవరైనా కూడా ఇలాంటి హ్యాబిట్ ఉంటే నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి. వీడైతే మొన్న సగ్గుబియ్యం పాయసం తినలేదు కదండి, ఫుడ్ ఎపిసోడ్లో చెప్పాను. సో ఈరోజు తింటున్నాడు చూడండి. సో ఇదైతే చాలా చాలా బాగుంటుంది. వాడైతే ఒక వడ తిని ఆ పాయసం మొత్తం కంప్లీట్ చేశాడనమాట. సో లంచ్ మాత్రం చాలా తక్కువ పెట్టాను, సో ఎందుకంటే అదే కొంచెం హెవీగా ఉంటుంది కదా అని చెప్పి. సో హ్యాపీగా తింటున్నాడు చూడండి, చాలా హ్యాపీ అనిపించింది నాకు. అంతే కదండి, మనం చేసినది ఇంట్లో పిల్లలు భర్త ఉండి తినేస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాము. సో ఇంకా మా వారికి కాల్ చేస్తాను, ఇంకా వాడికి అది పెడుతూ నేను ఈవినింగ్ వచ్చేస్తాను అని చెప్పి చెప్పారనమాట. సో ఇంకా అందుకని చెప్పి ఇంకా తర్వాత మేము లంచ్ అదంతా కూడా కంప్లీట్ చేసేసుకున్నాము. సో లంచ్ కంప్లీట్ చేసిన తర్వాత కొంచెం 3 o'clockకి అట్లా నేను ఆవడ తిన్నానమాట. పెరుగు వడ అంటూ ఉంటారు కదా, సో అదే అనండి. చాలా చాలా బాగుంటుంది, నేను ఫ్రిడ్జ్లో కూడా పెట్టక్కర్లేదనమాట ఇక్కడ. సో డైరెక్ట్గా పూజ తర్వాత నేను ఇంకా నార్మల్గా కిచెన్లోకి తీసుకొని వెళ్ళి పెట్టాను. అదే కూల్గా అయిపోయింది, మాకు ఇక్కడ చల్లగా ఉంటుందని చెప్పాను కదా. సో చాలా చాలా యమ్మీగా ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇదైతే ట్రై చేసుకొని చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా హెల్దీ అండ్ చాలా బాగుంటుంది అనమాట. సో ఇది మన తరతరాల నుంచి వస్తున్న వంటకం అనమాట, ట్రెడిషనల్ ఫుడ్. సో ఇదైతే డిల్లుకి ఇంట్రడ్యూస్ చేయలేదు, ఇంకా చూద్దాం ఈవినింగ్ టైంలో ఏమైనా తింటాడేమో. చాలా చాలా బాగుంది అబ్బా ఆవిడ. సో ఇవాళ వీడియో అయితే ఇదేనండి. మరి మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని. సో కొంచెం కొంచెం సపోర్ట్ చేస్తూ ఉంటే నేను కూడా 1000 సబ్స్క్రైబర్స్కి వెళ్ళిపోతాను అనమాట. సో చాలా చాలా మంచి మంచి స్టఫ్ అంతా కూడా మీకు అందరికీ రీచ్ చేయడానికి నేను ఎల్లవేళ్ళ ట్రై చేస్తూ ఉంటానండి. సో మరో మంచి వీడియోతో కలుసుకుందామండి. అప్పటి వరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. బై ఫ్రెండ్స్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే.